ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎస్పీ గారు ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి రెండో పరివర్తన కార్యక్రమం సార్ ఈ వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనం ఎక్కడైతే ఈ నాటసారా తయారీ గాని అమ్మకం గాని ఇవి ఎక్కడైతే జరుగుతున్నాయో మనమే పర్సనల్ గా ఎల్లి అందర్ని అవేర్నెస్ కలుగు చేయడం అనేది దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని ఈ రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది వారే ప్రత్యక్షంగా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే దీని వల్ల తాండాల్లో గాని లేకపోతే మారుమూల గ్రామాల్లో గాని ప్రజలు ఏ రకమైనటువంటి దీనికి గురై దీనికి బానిసై ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి ప్రత్యక్షంగా మనమే ఎల్లి చెప్తే వాళ్ళు కనీసం ఒక 10 మంది మారిన మనం చేసినటువంటి కృషికి కొంత సత్ఫలితం అనేది వస్తుందనే ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంత ముందు గుంటకల్లో ఏర్పాటు చేశాం అది ఇది రెండో కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తూ దానిలో భాగంగా మద్యం షాపులు తగ్గించడం అలాగే రేట్లు పెంచడం అలాగే మనకి ఈ నాటసారా మీద పూర్తిగా నిషేధం విధించే చర్యల్లో భాగంగా అనేకంగా ఈ ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే దాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎస్సీబీ ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ నుంచి గాని ఎస్సీబీ నుంచి గాని ముమ్మరంగా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నాం కాకపోతే ఇందాక మన ప్రజాప్రతినిధులు గాని ఎన్జీఓస్ గాని చాలా మంది చెప్పినట్టు చాలా వరకు తగ్గుముఖం పట్టింది ఇక్కడ అక్కడక్కడ ఇంకో 10% వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్దేశం అంటే మాకు వంశ పారంపర్యంగా మా తాతలు తండ్రులు చేశారు కాబట్టి మేము దీన్నే వృత్తిగా ఎంచుకుంటామను లేకపోతే మా వంశాచారం ప్రకారం ఏదో తాయి చనిపోయిన తర్వాత పుట్టినప్పుడు వాళ్ళ తల మీద వేయాలను మా ఇంట్లో ఇది ఒక ఆచారం కింద ఉండాలను కొంతమంది ఈ రకంగా భావిస్తూ ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇందాక మా ఏసీ గారు చెప్పినట్టు మనం మన తర్వాత జనరేషన్స్ మన తర్వాత పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం చూసే ప్రతి అడుగు వాళ్ళు ముందుకు వేస్తూ ఉంటారు నేను ఈ ఉద్యోగానికి రాకముందు గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేశాను హై స్కూల్లో మ్యాథమెటిక్స్ చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు ఖాళీగా ఉండి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్ళి అప్పుడప్పుడు పిల్లలతో రకరకాల విషయాల మీద వాళ్ళతో ముచ్చటిస్తున్నప్పుడు జనరల్గా మనం థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో పిల్లలకి నీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏవి అని అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నీటి వల్ల ఉపయోగాలు ఏవి అని అంటే కొంతమంది తాగడానికి వ్యవసాయానికి వంట చేయడానికి బట్టలు ఉతకడానికి ఇలా చెప్తుంటే ఒక అబ్బాయి లేచి మందులో కలుపుకోవడానికి కూడా వాడతారు సార్ అని అన్నాడు అంటే నీకు ఎలా తెలిసిందిరా అని అంటే మా నాన్న రోజు ఇంట్లో సారా తెచ్చుకుంటాడు సార్ అందులో కొంచెం నీళ్ళు వేసుకుని తాగుతాడని అంటే చూడండి దాన్ని బట్టి మన పిల్లల్లో ఏ రకమైనటువంటి ఇంప్రెషన్ మనం క్రియేట్ చేయగలుగుతున్నాము మనం ఏం చేస్తే మనల్ని చూసే మన తర్వాత జనరేషన్స్ అదే రకంగా తయారవుతాయి అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సారా కాస్తున్నారనో సారా అమ్ముతున్నారనో కాదు మీ ద్వారా ఈ సందేశం 10 మందికి చేరితే అందులో కొంతమందిలోనైనా మార్పు వస్తే ఈ సమావేశం యొక్క ఒక ఉద్దేశం నెరవేరుతుందనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు అనేకమైనటువంటి రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి రిజర్వేషన్లన్నీ ఉపయోగించుకొని మాకు ఇదే జీవనోపాధి అనుకోకుండా ఇందాక మన గ్రామ సెక్రటేరియట్ నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల జాబితా చెప్పారు అందులో దేన్ని వినియోగించుకున్నా ఇదే మాకు వృత్తి అని చెప్పడానికి మీకు కారణం ఉండదు కాబట్టి ఏదో ఒక దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఒక ఆసరా పథకమో లేకపోతే ఒక వసతి దీవెనో ఒక ఇంకా ఆసరా 2 అనో లేకపోతే రకరకాల కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో దేన్ని వినియోగించుకున్నా మాకు జీవనోపాధి లేదు అని చెప్పడానికి ఆస్కారం లేదు కాబట్టి దీన్ని విడనాడండి మార్పు తీసుకురండి తర్వాత మన తర్వాత పిల్లలు మళ్ళీ ఇదే నాటసారా ఊబిలో కూరుకోకుండా మీ వంతు కృషిగా మీ ఇంటి నుంచే ఈ పరివర్తన అనేది ప్రారంభించండి ఎందుకంటే ఈ ఒకసారి ఒక క్రిమినల్ కేసులో కనుక ఇన్వాల్వ్ అయితే ఇందాక మన ఎన్జిఓ మన సోదరుడు చెప్పారు ఒకసారి క్రిమినల్ కేసులో కనుక ఇన్వాల్వ్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమొచ్చినా పోలీసుల నుంచి క్లియరెన్స్ రాదు క్లియరెన్స్ రాకపోతే ఎంత కష్టపడి చదివినా ఉద్యోగానికి అర్హత కోల్పోతారు అంటే ఆ ఉద్యోగం మరి రాదు కాబట్టి ఎప్పుడైతే క్రిమినల్ రికార్డ్స్ అనేవి ఉంటాయో ఉన్న రిజర్వేషన్స్ అన్నీ పోగొట్టుకున్నట్టు అవుతుంది అలాగే
ఈ మధ్య కాలంలో మేం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేము ఒక్కొక్క తాండాని మా ఎస్సిబి ఇక్కడ లోకల్ కదిరి ఇన్స్పెక్టర్ రామ్మోహన్ గాని లేకపోతే మన నిరంజన్ రెడ్డి గాని వీళ్ళు కంటిన్యూస్ గా రైడ్స్ చేస్తున్నారు ప్రతి వారంలో ప్రతి తాండాని టచ్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏ రోజులకు ఎన్ని రోజులకు వస్తున్నారో వాళ్ళు గమనిస్తున్నారు వారం వారం అనేసరికి వారం లోపలే మనం సారా ఓటు పెట్టాలి దాన్ని కాచేయాలి దాని నుంచి సారం తయారు చేయాలనే ఉద్దేశంతో దాన్ని ఇంకా వేగంగా ఫెర్మెంటేషన్ అంటే దాని ఓట్ అనేది వేగంగా పులియబెట్టడానికి ఇంకా ఈస్ట్ ఎక్కువ కలుపుతున్నారు దాంట్లో ఇంకా కలపాల్సినటువంటి ఇంకా ఎక్కువ మొత్తంలో కలిపి 3 రోజులకి అది సారాగా కన్వర్ట్ మారే విధంగా తయారు చేస్తున్నారు ఇలాంటి వాటిని తాగితే దాని వల్ల వచ్చినటువంటి దుష్ఫలితాలు ఆరోగ్యం క్షీణిస్తుంది యా ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతకాల్సినోడు 40 ఏళ్ళకి హరిమంటాడు అలాగే దీని వల్ల వచ్చినటువంటి డబ్బులు ఈ లాభాలు మనకి ఏమన్నా మేలు చేస్తాయా మనకు గాని మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన కదిరి డిఎస్పి గారు భవ్యశ్రీ గారికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిప్యూటీసి గారు ఎంపీపీ గారు అలాగే ఇతర అధికారులు ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులు అలాగే వివిధ ప్రజా ప్రతినిధులు మహిళా మన గమనించాల్సింది ఏంటంటే దేవుడు పుట్టించిన తర్వాత మీరు సంతోషంగా గౌరవప్రదంగా బ్రతకాలి మీ పిల్లలు కూడా ఎదగాలి మా నాన్న గొప్పవాడు మా నాన్న కష్టపడి మమ్మల్ని చదివించాడు అన్నాడు కానీ సరేగా సేవ చేసి జైలుకు పోయాడని మాట రాకుండా ఉండాలి మీ పిల్లల మీద మమకారం ఉంటే మీరు ఖచ్చితంగా మానేస్తారు అది గమనించాలని నేను కోరుకుంటాను కాబట్టి మీలో మార్పు రావాలి మీరందరూ మీ దగ్గర ఉన్న యువకులందరూ కలిసికట్టుగా హాబిటేషన్ కమిటీలుగా ఏర్పడి ఒక 7 మంది 10 మంది మీ ఊర్లో లేకుండా చేయాలి గవర్నమెంట్ అప్పుడే వాలంటీర్లు పెట్టింది ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సూపన అలాగా మేము చాలా తాండాల్లో మీటింగ్లు పెట్టి అక్కడ అవేర్నెస్ వాలంటీర్ల తోటి గాని అందరినీ కూర్చోబెట్టి ఏ ఇంట్లో ఎవరు కాస్తున్నారని లిస్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి ఎక్కడ కూడా లేకుండా చేయడం జరిగింది ఆ విధంగానే ముందు ముందు కూడా మీ తాండాలన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క నాటసారా నిషేధం వల్ల ఆరోగ్యం బాగుండి అందరూ సంతోషంగా మీ తాండాలన్నీ కూడా సాయంత్రం అయితేనే అందరూ సంతోషంగా మీ పిల్లలు కూడా ఇళ్లలో బాగా చదువుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.